నేడు ప్రధాని నిజామాబాద్ పర్యటన. వెల్కమ్ బ్యాక్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. డివి శ్రీనివాస్ గారు, సో ఈరోజు చాలామంది కొంత 50-50 ఛాన్సెస్ అని మాట్లాడుతున్నారు. సో కేసు 63 ఉంది, ఆఖరి కేసు ఈరోజు విచారణకు వచ్చే దాంట్లోనే, అది ఒకటి. ఇంకోటి ప్రభుత్వం కూడా మా వాదన విని తీర్పు చెప్పండి అని కేవియట్ వేశారు. ఈ అన్ని అంశాలు ఒకటి. సో కోర్టు లీగల్ ఇష్యూస్, ఇంకొక పక్కన క్షేత్రస్థాయిలో అణచివేతలు, నియంత్రణ, అరెస్టులు, గాంధీ మార్గంలో వెళ్తున్నా కూడా కేసులు. ఒక గుంటూరులోనే చూడొచ్చు మనం, దాదాపుగా 40 కేసులు నిన్న మొత్తంగా నిరాహార దీక్ష మీద, ఒక 60 కేసులు. ఎట్లా చూడాలి, ఏం జరుగుతుంది అటు ఇటు రెండు పక్కల? ముందుగా మీకు, ప్యానల్ పెద్దలకు, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గాంధీ గాడ్సేల మధ్య యుద్ధం జరుగుతుందాం. రాహుల్ గాంధీ ఏమన్నారంటే ఆ మధ్య దేశంలో గాంధీ గాడ్సేల మధ్య యుద్ధం జరుగుతుందన్నాడు. అదేమో కానీ ఏపీలో మాత్రం గాంధీ గాడ్సేల యుద్ధమే జరుగుతోంది. హింస అహింసల మధ్య యుద్ధమా, తిరుగుబాటుకు అణచివేతకి మధ్య యుద్ధమా, ఇది స్పష్టంగా కనపడుతుంది మనకి. గత కొన్నేళ్లుగా చూసినట్లయితే ఇప్పుడు హింస అదెప్పుడు పైచేయి కాదు. అందుకే గాంధీజీ కూడా అహింసనే టేకప్ చేసుకున్నాడు. అట్లాగే అణచివేతది ఎప్పుడు సక్సెస్ అయినట్టుగా చరిత్రలో లేదు. ఎప్పటికీ ఇది అంతిమ విజయం ఎప్పుడైనా సరే న్యాయానిదే అని మన సుబ్బారావు గారు, మన రామకృష్ణ ప్రసాద్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న సత్యాగ్రహం నిజంగా అభినందించాల. ఏది ఇన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్లపై ఉన్నా కూడా ఎక్కడా ఒక్కచోట హింస లేదు, విధ్వంసం లేదంటే ఇంత సత్యాగ్రహ పద్ధతిలో ఆ దీక్షలు, ఆ సంతకాల సేకరణ, ధర్నాలు ఇవి ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు రుచిస్తాయా అనేది ఒక డౌట్. అంటే నేను ఇప్పుడు అదే అడుగుతా ఉంటాను. వీళ్ళేమో సత్యాగ్రహాలు అంటున్నారు, సంతకాలు అంటున్నారు, పళ్ళాలు మోత అంటున్నారు. వైసీపీ చూస్తేనేమో పాతకాలం శంకరాభరణం రోజుల పద్ధతిలాగా లేదు ఈ డీలింగ్ అంతా కూడా, పాలిటిక్స్ ఇప్పుడంతా వేరే మ్యూజిక్ మోగుతోంది. వీళ్ళు వెళ్తున్న పద్ధతి అసలు ఆ వైసీపీ వాళ్ళ ముందు సరిపోద్దండి? అంటే సినిమాల గురించి ఎత్తావు కాబట్టి తెలుగు ప్రేక్షకులు, తెలుగు ప్రజల అభిప్రాయాలకు సినిమాలు, రాజకీయాలు రెండు ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు తేనె మనసులు, మంచి మనసులు, ఆదుర్తి సుబ్బారావు, శంకరాభరణం, విశ్వనాథం అన్ని చూస్తారు. అట్లాగే సుకుమార్ రెడ్ శాండల్స్ స్మగ్లర్ పుష్పం చూస్తారు. అది మన తెలుగు ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు అటు మాసు ఇటు క్లాసు రెండు ఉంటాయి. వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం ముందు టీడీపీ చేస్తున్నటువంటి దీక్షలు, నిరసనలు సరిపోతున్నాయా? ఇది అణచివేతది ఎప్పుడు పైచేయి కాదమ్మా. ఎందుకంటే తిరుగుబాటు ప్రజల్లో ఇవాళ స్పష్టంగా కనపడుతోంది. వస్తున్న తిరుగుబాటు కూడా ఒక్కసారిగా పగలటం లేదు. నీకు హింస ధ్వంసంతో గనక తిరుగుబాటు వస్తే అది వెంటనే సప్రెస్ అయిపోద్ది. ఇదేంటంటే సత్యాగ్రహ రూపంలో వస్తున్నటువంటి ఈ తిరుగుబాటు, అహింసా పద్ధతిలో వస్తున్నటువంటి ఈ తిరుగుబాటు ఈ జగన్ని ముంచేయడం ఖాయంగా కనపడుతోంది. ఎందుకంటే దీనికి లాంగిటీ ఎక్కువ. ఏది అహింసతో సత్యాగ్రహంతో చేసే పోరాటానికి దానికి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ కాలం, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి గాంధీజీ దాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. చంద్రబాబు గాంధేయవాదమ్మా. నా దృష్టిలో చంద్రబాబు మీరు గమనించినట్లయితే సమకాలీన పాలకుల్లో ఎవరూ కూడా గాంధీని అంతగా గౌరవించినటువంటి వ్యక్తిని నేను చూడలేదు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో. ఆయన వస్తున్న మీకోసం యాత్ర, పాదయాత్ర ప్రారంభించింది కూడా అక్టోబర్ 2 2012. అట్లాగే ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రతి గాంధీ జయంతికి ఒక స్కీమ్ ఇచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ల అంశం మీద కూడా ఆ రోజే వెళ్ళారు. ప్రతి గాంధీ జయంతికి ఒక స్కీమ్ ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రిని భారతదేశ చరిత్రలో చూడలేదన్నమాట. అంటే 2014 అక్టోబర్ 2 ఆయన చంద్రకాంతులు అని చెప్పి ఏదో 2 కోట్ల ఎల్ఈడి బల్బులు ఇచ్చేశాడు. ఆ ఎస్సీ ఎస్టీలకైతే 4 బల్బులు ఉచితంగా అన్నమాట. అట్లాగే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 2 ఏం చేశాడు, ఈ 4 పథకాలు ప్రారంభించాడు ఒకే రోజు. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఆ జన్మభూమి మా ఊరు, ఈ స్వచ్ఛాంధ్ర, ఇలా 4 స్కీములు ఒకే రోజు. అది కూడా ఎప్పుడు అక్టోబర్ 2. అట్లాగే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 2 ఏం చేశాడు, 1 లక్ష ఇళ్ళు సామూహిక గృహప్రవేశాలు
3 లక్షల ఇళ్ళు ఒకే రోజు సామూహిక గృహప్రవేశాలు వాళ్ళకి బట్టలు పెట్టి మరీ చేశారన్నమాట. అట్లాగే ఆ తర్వాత ఇయర్ ఏం చేశాడు, ఏదో చంద్రన్న బీమా అనే ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 2nd ఏం చేశాడు అంటే, అది ఎప్పుడు, 2018లో ఆ గాంధీ జయంతి నాడు ఒక స్కీమ్ పెట్టాడు. ఏంటది, ముఖ్యమంత్రి యువనేస్తం, అంటే నిరుద్యోగ భృతి. గమ్మత్తు ఏంటంటే, ఈ స్కీములన్నీ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. ఏది, గాంధీ జయంతి నాడు పెట్టిన స్కీములు కూడా రద్దు చేసి పారేశాడు. గాంధీ అంటారా ఆయన, యుద్ధము, తంత్రము, కురుక్షేత్రము, వేరే కాన్సెప్ట్ లో ఉంటే మీరు ఏంటి గాంధీ అంటారు? ఇది నేషనల్ ట్రాజెడీ అమ్మా. ఏంటంటే, చంద్రబాబు పేదలు పెత్తందారులు వీళ్ళు ఇదిగో వాళ్ళు అదిగో నాకు మీడియా లేదంటారు, అన్ని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఆయన ట్రెండ్కి అంటే నేను అనేది మీరందరూ కూడా ఏమైనా క్యాచ్ చేయట్లేదా? అనలిస్టులుగా లేకపోతే టీడీపీ కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి స్టైల్ని స్ట్రాటజీని యాంటిసిపేట్ చేయట్లేదా? ఇదే చెప్పటల్లా పుష్ప సక్సెస్ అయినట్టే ఉంటుంది. అంటే ఏంటంటే, యుద్ధం అంటే ఇది రాజరికం కాదు, వాళ్ళిద్దరూ చక్రవర్తులు కాదు. యుద్ధం ఏంటమ్మా, ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఓటుతో నువ్వు గద్దెనెక్కాలి తప్ప నువ్వేమైనా జయించి గద్దెనెక్కుతావా? ఇదేంటి కురుక్షేత్ర యుద్ధం ఏంటి? నువ్వు ఏ రోజుల్లో ఉన్నావు? నువ్వు ఒక రాజు, ఆయన ఒక రాజు, మీ ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే మేము బలవాలా? ఇది కాదు కదా ప్రజలు కోరుకునేది. వాళ్ళు ఏంటంటే, చంద్రబాబును అరెస్ట్ చేశారు, 25 రోజులుగా జైల్లో.